ఏలూరు జిల్లా పేలగొడ మండలం పొంగటూరులో గ్రీన్ ఫీల్ హైవే నిర్వాసితు రైతుల ఆందోళన. తమ పొలాలకు న్యాయమైన నష్టపరిహారం, ప్రస్తుతం ఉన్న పంటకు నష్టపరిహారం చెల్లించకుండా, పంటను ధ్వంసం చేసి తమకు ఏ విధమైన నష్టపరిహారం చెల్లించకుండా రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్నారని, తనకు చావే శరణ్యమంటూ రైతు కన్నీటి పర్యంతం అవుతున్నాడు. ప్రభుత్వం ఇప్పటి వరకు తమకు ఏ విధమైన నష్టపరిహారం చెల్లించలేదని, అధికారులు కూడా లంచాలు తిని తమ పొలానికి పక్కగా వెళ్తున్న హైవేని తమ పొలంలోకి మార్చారంటూ రైతు పసుపులేటి మోహన్ రావు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరానికి 1 కోటి రూపాయలు విలువ చేసే భూమికి కేవలం 20 లక్షల రూపాయలు చెల్లించి దౌర్జన్యంగా భూమిని లాక్కున్నారని, రైతు కన్నీరు వల్ల ఎవరు బాగుపడరని, రైతు కన్నీరు ప్రభుత్వాలకి మంచిది కాదని రైతులు తమ బాధను తెలియజేస్తున్నారు. అధికారులు లంచాలు తీసుకుని రోడ్డు మార్గాలను, రోడ్డు ప్లాన్లు మార్చి తమ పంట పొలాల నుంచి వెళ్లేలా చేశారని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. పంట నష్టపోయిన రైతు తనకు చావు తప్ప వేరే మార్గం లేదని, ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించక అడ్డగించి రైతుకు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్న పోలీసులు. మేము హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత వాళ్ళు వేసుకున్నారు, అమౌంట్ పే చేసి హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత. ఇప్పుడు ప్రస్తుతం పంట ఉన్న మాకు డబ్బులు తీసుకున్నారు, ఇంకా ఎక్కువ డబ్బులు చూస్తున్నారు. ఆర్బిట్రేషన్ పిటిషన్ సర్కార్ కోర్టులో ఉంది కాబట్టి అంతగా దాని మీద ఉత్తర్వులు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఉత్తర్వులు వచ్చిన తర్వాత ఆరోపిస్తున్నారండి? మాకు వచ్చింది ఇదే, మాకు వచ్చిన సర్వే నెంబర్ ప్రకారం వాళ్ళు ఏమిటి అడిగారు, దాని ప్రకారం చేస్తాం. అంతఃపురం ఏం జరిగింది, వేలుడి మండలం సంబంధించి 4 గ్రామాలు అంటే కన్నాయగూడెం, పొంగుటూరు, ఏడువాడలపాలెం, రాజవరం గ్రామాల్లో గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా భూసేకరణ చేపట్టి రైతులకి చట్టప్రకారం సొమ్ములు కూడా చెల్లించడం జరిగింది. వాళ్ళకి జరిగిన వాటికి వాళ్ళ నాకు తీరేం జరిగి దాన్ని ఇప్పుడు రోడ్డు నిర్మాణం చేపట్టినప్పుడు మాకు సరి అయిన నష్టపరిహారం ఇవ్వాలని కొంచెంగా ఇచ్చారు, 20 లక్షలు ఇచ్చారండి, 80 లక్షలు 90 లక్షలు భూమి అండి. మేము దౌర్జన్యంగా రోడ్డు వేస్తున్నారండి, మాకు మనస్ఫూర్తిగా ఏమీ మేము వేసుకోమంటలేదండి. మా సిఎస్సీ గారు, సిఐ గారు వచ్చి దౌర్జన్యంగా మేమరా గారు అయితే తొక్కించుకెళ్ళిపోండి అయ్యా, నేను రాసేవనన్నాను, నీకు శాసనమైన పని చేసుకో, నేను రాసేవను నీ ఇష్టం తొక్కి చేసేయండి అని ఆ జేసీబీ వాళ్ళని ఎలా పని అవ్వండి తొక్కిచ్చేయండి అంద. నేను ఆ బిసర్ కింద అడ్డం పడుతుంటే సిఐ గారు, ఎస్సీ గారు ఏమైనా లాగుండి అయ్యా మీరు నిద్రపోతున్నారా అని పక్కకు లాగిచ్చేసి మమ్మల్ని దౌర్జన్యంగా చేనంతా నాశనం చేసేసారండి. పక్కన ఉన్న చేను నీళ్ళు లేవు, ఆ ట్రాన్స్ఫార్మర్ మార్చలేదు, బోర్ వేయలేదు, ఇన్ని రకాల ఇబ్బంది పెట్టేస్తున్నారండి. మీకేం కలుపుడు మాకండి, బోర్ వేయాలండి, ఆ పైప్ లైన్ ఆ పైకి కిందకి వెళ్తా కావాలండి, కరెంటు లైన్ మార్చాలండి, 15